హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయిపోయింది. ఇవాళ ఒక కొత్త మిషన్ మీకోసం లాంచ్ చేస్తున్నాను. ఎందుకంటే రాబోయేది సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో మీరు 8 మంత్స్ పాటు మంచి ఎర్నింగ్స్ పొందే బిజినెస్ కాన్సెప్ట్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, మన బిజినెస్ని ఎట్లా చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్. సో ఈ సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే జనరల్గా మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకు అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ మాత్రమే ఈ బిజినెస్ని చేస్తూ ఉన్నాయి. సో వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఇయర్స్ పాటు మోనోపోలీగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మార్జిన్స్ కానివ్వండి, వాళ్ళు సప్లై చేసేటటువంటి ప్రోడక్ట్ కానివ్వండి, అన్నీ మోనోపోలీగా ఉంటున్నాయి. ప్రాఫిట్స్ చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలామంది రీటైలర్స్ కానివ్వండి, హోల్సేలర్స్ కానివ్వండి, సూపర్ స్టాకిట్స్ కానివ్వండి, చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని బిజినెస్ని చేస్తూ ఉన్నారు. సో నేను ఇప్పుడు చెప్పబోయే బిజినెస్లో మీరు వాళ్ళలాగా ఎక్కువ డిపాజిట్స్ అంటే సెక్యూరిటీ డిపాజిట్స్ని ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మెటీరియల్ని మిషన్ని పర్చేస్ చేసుకుంటే చాలు, మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ని ఇంటి దగ్గరే స్టార్ట్ చేయవచ్చు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయినా కానీ జస్ట్ కొంత నాలెడ్జ్తో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో ముఖ్యంగా మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే సాఫ్ట్ డ్రింక్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఇది వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్ని ఫిల్ చేసే మిషన్. సో జనరల్గా మనకు కూల్ డ్రింక్ అంటే తెలిసిన ఐటెం వచ్చేసి మ్యాంగో, ఆరెంజ్ మాత్రమే. కానీ కూల్ డ్రింక్స్లో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, గ్రేప్ ఇంకా చాలా ఉన్నాయి. అవి కార్బోనేటెడ్ డ్రింక్స్. అది కావాలంటే ఈ మిషన్ సరిపోదు, ఇంకా పెద్ద మిషన్ కావాల్సి వస్తుంది. ఆ మిషన్ కావాలి అంటే అందులో విత్ కూలింగ్తో వస్తుంది, అంటే కంప్రెషర్ కూడా ఉంటుంది. సో అటువంటి మిషన్స్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, కమర్షియల్గా మీరు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్లో మీరు సాఫ్ట్ డ్రింక్స్ని తయారు చేసిన తర్వాత పౌచెస్లో కానీ బాటిల్స్లో కానీ ఈజీగా ఫిల్ చేసి మార్కెట్లో సేల్ చేయవచ్చు. సో కూల్ డ్రింక్స్ పరంగా ఎలా ఉంటాయి అంటే ఇది వచ్చేసి మ్యాంగో. ఈ ఫ్లేవర్ వచ్చేసి మీకు 500 ml ఉంటుంది. ఇది మీకు 50 లీటర్స్ వరకు కూల్ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. సో అలాగే గోవా అంటారు, అంటే జామకాయ ఫ్లేవర్. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఆరెంజ్, ఇది వచ్చేసి గ్రేప్. సో ఇలాగా ఫ్లేవర్స్ ఇంకా చాలా ఉన్నాయి. దీని ఎంఆర్పి వచ్చేసి మీకు 230 రూపీస్ ఉంటుంది. సో హోల్సేల్గా పర్చేజ్ చేసే వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఇక పౌచెస్లో వచ్చేసి మన దగ్గర 100 ml మిల్కీ వైట్లో ఉంటుంది, అలాగే 50 ml. సో ఇలా అట్రాక్షన్గా ఉంటాయి. అంతేకాకుండా మన దగ్గర ఇటువంటి పౌచెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మార్కెట్లో మీరు సేల్ చేయాలి అంటే అట్రాక్షన్గా ఉండడానికి ఇటువంటి పౌచెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇదొకసారి చూడండి, ఇది వచ్చేసి 200 ml పౌచ్. సో ఇలాగ కస్టమర్ దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని డ్రింక్ చేస్తారు. సో ప్రీవియస్గా ఇటువంటి మోడల్స్ ఉండేవి. సో ఇప్పుడు అప్డేటెడ్ అయ్యి మోడల్స్ వేరేటివి వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ఫిల్ అయిన తర్వాత కింద ఓపెన్ అవుతుంది. ఇలాగా అంటే మనం ఇలా పెడితే కూల్ డ్రింక్ పౌచ్ నిలబడుతుంది. ఇలాగా చూడండి, చాలా అట్రాక్షన్గా ఉంటుంది. సో ఇవి వచ్చేసి 200 ml స్పౌట్ పౌచెస్ అంటారు. సో పౌచెస్లో 50 ml, 100 ml, 125, 150, 200 ml 2 టైప్స్ ఉంటాయి, విత్ క్యాప్, వితౌట్ క్యాప్. ఇది విత్ క్యాప్, వితౌట్ క్యాప్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. సో ఫ్లేవర్స్, పౌచెస్ అయిపోయింది. ఇక ఎట్లా ఈ పౌచెస్లో మనం కూల్ డ్రింక్ని ఫిల్ చేయాలి అంటే ఎలాగా, సో అటువంటి వాటికి ఏంటి అంటే మన దగ్గర మిషనరీస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆ మిషన్స్ ద్వారా మీరు కూల్ డ్రింక్ని ఈ పౌచెస్లో ఫిల్ చేయవచ్చు. జనరల్గా అయితే మామూలుగా మనం కూల్ డ్రింక్ని ఫిల్ చేయాలి అంటే ఖచ్చితంగా మిషన్స్ ఉండాలి. ఎందుకంటే మనకి ఈ పౌచ్లో ఫిల్ చేయడానికి చిన్న హోల్ ఉంటుంది, అసలు కనపడి కనపడంత స్మాల్గా ఉంటుంది. దీన్ని నార్మల్గా మనం
గ్లాస్తో కానీ లేదా వేరే ఇతరత్ర ఐటెంతో కానీ కూల్ డ్రింక్ని ఫీల్ చేయడం కుదరదు, ఎయిర్ లేకుండా ఫీల్ చేయాలి. సో అటువంటి వాటి కోసం మన దగ్గర ఇది మాన్యువల్ మిషన్ కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇదివరకు మన రౌండ్ షేప్లో ఉన్నటువంటి ట్యాంక్స్ ఐటమ్స్ సేల్ చేసేవాళ్ళం, కానీ ఇది మాన్యువల్ మిషన్. దీంట్లోనే మీరు సీలింగ్ మిషన్ అటాచ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్ కూడా ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నాజిల్కి మనం ఏదైతే కూల్ డ్రింక్ ఫిల్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ కూల్ డ్రింక్ని తయారు చేసిన తర్వాత ఇక్కడ రెండు ట్యాంకులు ఉంటాయి. దీనికి టూ నాజిల్స్ ఉంటాయి, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి. సో టూ సైడ్స్ ఎట్ ఏ టైమ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ని మనం ఫిల్ చేయవచ్చు. సో ఎలా ఫిల్ చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ పౌచ్ని ఇలా ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెడల్ వస్తుంది. సో ఇలా ఉంటుంది, ఇది మాన్యువల్ మిషన్ కాబట్టి మనం ప్రెస్ చేస్తే కూల్ డ్రింక్ అందులో ఫిల్ అవుతుంది. చూడండి ఎలా ఫిల్ అవుతుందో, ఒకసారి నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది, ఈ విధంగా మీకు కూల్ డ్రింక్ ఫిల్ అయిపోతుంది. సో మరొక పౌచ్ మీకు ఫిల్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మ్యాంగో పౌచ్. దీన్నైనా కానీ మనం ఇలా పౌచ్ తీసుకోవాలి, ఇది అప్ అండ్ డౌన్లో ఉంటుంది. సో ఇలా మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ప్రెస్సింగ్ బటన్ ఉంటుంది. చూడండి నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. ఇలా మనకి ఎంత కావాలో అంతవరకు కూల్ డ్రింక్ని ఫిల్ చేసుకోవచ్చు. నేను మనకి ఎంత సరిపోతుందో అంతవరకే నేను ఫిల్ చేస్తాను. చూడండి ఎంత అట్రాక్షన్గా మీకు పౌచ్ షేప్ వచ్చిందో. సో ఈ విధంగా మీకు బాటిల్ షేప్డ్ పౌచెస్ అంటారు. ఇది వచ్చేసి 100 ml పౌచ్, దీని ఎంఆర్పి వచ్చేసి మీకు 5 rupees ఉంటుంది. సో ఈ విధంగా 100 ml ఫిల్ చేశాను. అలాగే 50 ml పౌచ్ కూడా మనము ఫిల్ చేసుకోవచ్చు. సో ఇటువంటి మోడల్స్లో మన దగ్గర ఉంటాయి. ఇది వచ్చేసి మీకు ఆరెంజ్ అంటారు. సో ఇటువంటి వాటిలో కూడా మనం ఎలా ఫిల్ చేయాలనేది నేను ఒకసారి డెమో చూపిస్తాను. జస్ట్ దీనికి కూడా ఇలాగే హోల్ ఉంటుంది, జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేయాలి. సో ఇలాగా 50 ml కూడా పౌచ్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేయాలి, అంతే. యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఫ్రూట్ ఏ విధమైన షేప్ ఉంటుందో అదే షేప్లో మనకి ఫ్లేవర్ ఫిల్ అయిపోతుంది. చూడండి ఎంత అట్రాక్షన్గా ఉందో ఇది. యాజ్ ఇట్ ఈజ్గా మనకి పైనాపిల్ ఏ విధమైన షేప్లో ఉంటుందో ఆ విధంగా మనకి ఆరెంజ్ ఫ్లేవర్ 50 ml ఫిల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు 100 ml, 50 ml, 125, 150 ml, 200 ml పౌచెస్లో ఫ్లేవర్ని ఫిల్ చేసి మార్కెట్లో సేల్ చేయవచ్చు. ఇంకొక పౌచ్ నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి 200 ml విత్ క్యాప్. సో దీన్ని కూడా మనం ఎలా ఫిల్ చేయాలని నేను ఒకసారి డెమో చూపిస్తాను. చూడండి జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా పైకి అనిన తర్వాత జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి బటన్ ప్రెస్ చేయాలి. సో ఇది కూడా ఓపెన్ అప్ అవుతుంది. ఎలా ఓపెన్ అప్ అవుతుందో ఒకసారి చూడండి. చాలా అట్రాక్షన్గా ఉన్నటువంటి షేప్లో మనకి కూల్ డ్రింక్స్ ఫిల్ అవుతాయి. సో చూడండి ఏ విధంగా ఉందో, ఇది బాటిల్ షేప్డ్ పౌచెస్ అంటారు. చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. కింద ఇట్లా ఓపెన్ అవుతుంది, దీన్ని మనము ఇలాగా స్టాండ్ బై ఇట్లా నిలబెట్టవచ్చు. సో వీటిని స్టాండ్ బై పౌచెస్ అని కూడా అంటారు. సో ఇటువంటి పౌచెస్లో మీరు కూల్ డ్రింక్ని ఫిల్ చేసి మార్కెట్లో ఈజీగా సేల్ చేయవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఫిల్ చేసినటువంటి పౌచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెట్లో ఎలా సప్లై చేయాలి, ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి అనే దానికి మన దగ్గర ప్యాకింగ్ కవర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇటువంటి కవర్స్ వస్తాయి. ఇటువంటి కవర్స్లో మీరు తయారు చేసినటువంటి కూల్ డ్రింక్స్ని డైరెక్ట్గా నేను ఇక్కడ చూపించినటువంటి ఇటువంటి పౌచెస్లో, సో ఇలా ఉన్నాయి కదా, సో దీంట్లో జస్ట్ ఫిల్ చేసిన పౌచెస్ అన్నీ ఇన్సర్ట్ చేసిన తర్వాత సీలింగ్ మిషన్తో సీల్ చేసేయాలి. సో ఇలా సీల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆరెంజ్, మ్యాంగో, గోవా, పైనాపిల్, మిక్స్డ్ ఫ్రూట్, ఇట్లా ఏమేమి ఫ్లేవర్స్ కూల్ డ్రింక్స్ ఉన్నాయనేది లిస్ట్ ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, ఎంఆర్పి ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది. ప్యాకింగ్ కవర్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా మనం సీల్ చేసి మార్కెట్లో వేసుకోవాలి. ఇక ఎంఆర్పి డేట్స్ ఎట్లా వేసుకోవాలి అంటే, మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఇంక్ ఉంటుంది. ఈ ఇంక్ వచ్చేసి పర్మనెంట్ ఇంక్ అంటారు. ఇందులో మీకు 2 bottles ఉంటాయి. ఒకటి వచ్చేసి మీరు ఎంఆర్పి వేసుకోవడానికి, మరొకటి వచ్చేసి మీరు ఏదన్నా పొరపాట్లు చేస్తే రబ్ చేయడానికి ఉంటుంది. సో ఇలాంటి ఎంటీ ప్యాడ్స్ ఇస్తాము పౌచెస్ మీద. ఇక్కడ ఇంక్ వేసిన తర్వాత ఎంఆర్పి స్టాంపులు ఇస్తాం అన్నమాట. సో ఇటువంటి స్టాంపులతో మీరు ఎంఆర్పి వేసుకోవచ్చు ఆ పౌచెస్ మీద. అలాగే డేట్ స్టాంప్ అంటారు. సో ఇటువంటి స్టాంప్ కూడా దీంతో పాటు ఇస్తాము. సో ఇలాగా ఒక ప్యాకేజీ లాగా దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ప్యాకేజీ ఎంత,
ఏమేమి మెటీరియల్ వస్తుంది అనేది మీరు స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మిషన్ కాస్ట్ ఎంత, మిషన్తో పాటు ఏమేమి వస్తాయి, అలాగే మీరు బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు విజిట్ చేస్తే మిషన్స్ని చూడొచ్చు, అలాగే ఫ్లేవర్స్ని చూడొచ్చు, అంతేకాకుండా పౌచెస్ ఎలా ఉంటాయి, స్టాక్ ఎంత అవైలబిలిటీలో ఉంది, కంప్లీట్గా మీరు చూసిన తర్వాతే మిషన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీరు రాలేని పక్షంలో వీడియో కాల్ చేస్తే టోటల్గా ఏమేమి మిషన్స్ ఉన్నాయి, ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి, పౌచెస్ ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్గా మీకు చూపించడం జరుగుతుంది. ఈ మిషన్తో పాటు మీకు సపరేట్గా చెప్పాలి అంటే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఫుడ్ లైసెన్స్ కావాల్సి వస్తుంది. ఆ ఫుడ్ లైసెన్స్ కేవలం మేము అప్లై చేసిస్తాం. సో అప్లై చేసిన తర్వాత 30 డేస్ లోపల మీ మెయిల్ లైసెన్స్ వస్తుంది. ఇన్ కేసు రాని పక్షంలో మీ లోకల్లో ఉన్నటువంటి ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాగా మీకు సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టార్ట్ చేయండి, ఎందుకంటే రాబోయేది సమ్మర్ సీజన్ కాబట్టి బాగా సేల్స్ అవుతాయి. ఇక ప్రతి ఒక్కరికి డౌట్ ఏంటి అంటే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి. సో ప్రాఫిట్స్ ఎంత ఉంటుంది అంటే అప్ టు మీకు 50% వరకు మంచి మార్జిన్ ఉంటుంది. ఎందుకంటే మీరు మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మంచి ఇన్కమ్ ఉంటుంది. సో చాలా చాలా తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచే ఈ సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.